లా అండ్ ఆర్డర్కు ఒక డిసిప్లిన్డ్ సిటిజన్గా నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో వయలేషన్ ఎప్పుడు జరగలేదు. ప్రజల క్షేమం కోసం పోరాడా, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడా, ప్రజలకు కావాలని శాంతి సౌభాగ్యాలు ఇవ్వడానికి పోరాడా, ఎప్పుడు నా కోసం నేను పోరాడలా. అలాంటిది ఇష్టప్రకారం చేస్తారా మీరు? తమాషాగా ఉంది. ఏ దాడి జరుగుతూ ఉంటే ఫోన్ చేశాను, వస్తున్నారంటే ఫోన్ చేశాను. ఆయన బిజీ అంట, ఎక్కడికో బాగుంది మీటింగ్ ఉందంట. ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు సంపద సంపద చంపించుకోవాలనుకున్నావు కదా. ఆర్ యు ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు తప్పుతావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మీ వేధింపులు చూశాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచిపడి చేస్తారు ఇవన్నీ. తమాషానా ఇది? కడానా? ఎక్కడ చూసినా ఏంటివి? విపరీతంగా హీరోయిన్ వస్తే దానికి, హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్ప అంటావా నువ్వు? ఏం తప్పండి? ఎన్ఐ ఎన్క్వైరీ చేయడం లేదు? ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు? అడిగితే తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు, పేర్లు చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నరసీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు పోలీసులు? అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తా. చేయండి, అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి, చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి? ఏమండి అని అడిగింది? గంజాయి పెంచారని చెప్పాడు తప్ప ఏం తమాషా మీకు? అందుకే చెప్తున్నా, డీజీ గారు ఏమనుకున్నాడు? చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులు ఆగస్టు క్రైస్తులో కూడా చూశా, ఏమి చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే పేర్లు నేను నా స్థాయికి తగినట్టు కాదు, వీళ్ళు కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా ఇక్కడ జరుగుతామంటే డీజీపీకి తెలియకపోతే ఈజ్ ది ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించిన ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడుగుతా ఎందుకు రారు, ఎందుకు ఫోన్ తీరు? నీకు ఎప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా. అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కాదా? మీరు కొల్యూషన్ కాదా? స్టేట్ టెర్రరిజం కాదా ఇది? యు ఆన్సర్ దిస్. పట్టా ఇంటి పైన 5 గంటలు జరిగింది. అనుకుంటే ఏం తమాషా అయిపోయింది. ఏదో పోలీసులు కొల్లుడైపోయి రౌడీలు వచ్చి మాతో కొట్టేసి, రౌడీలందరినీ చాలామంది చూశా. 24 క్లెయిమ్ ఓవర్ మైన్స్కే భయపడ్డా నేను. వీళ్ళకి భయపడే పరిస్థితి ఉండదు, కానీ నేను లా అండ్ ఆర్డర్ కోసం కట్టుబడ్డా, రాష్ట్ర శాంతి భద్రతల కోసం పాటుపడ్డా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను గవర్నర్కి చాలా స్పష్టంగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. మమ్మల్ని అందరినీ మారీ చేస్తున్నారు, మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు. దాడి ఈజ్ గోయింగ్ ఆన్.
ఎంతమంది సరిపోతారు తెలియదు నాకు. మీరు ఏం చేస్తారు చేయండి. ఇప్పటికే పట్టాభి మా సీనియర్ లీడర్ మేము చేశారు. రాష్ట్రం దాడులు జరుగుతున్నాయి, మీరు కంట్రోల్ చేయండి. డీజీపీ ఫోన్ చేసి ఆయన ఎత్తుకోలేదు కావాలని ఈ విషయం కూడా చెప్పాను. బ్రదర్ మొత్తం డిబేట్ చేయి. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో బూతులు ఎప్పుడన్నా తిట్టానా నేను? మా వాడు చెప్పిన నివారించా. మీరు ఎన్ని మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు, రికార్డు ఒకసారి తీయండి. ఎప్పుడన్నా మీ మంత్రులు కానీ మిమ్మల్ని నివారించారా? అంటే అపోజిషన్ పార్టీ పైన ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారు, ఎన్ని దాడులు చేశారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంత హెరాస్ చేశారు, ఎన్ని అవమానాలు చేశారు, అన్నీ చంపుకొని కూర్చున్నాం. మీరు మాట్లాడిన మాటలు నన్ను మా నాయకుల్ని ఎన్ని బండభూతులు మాట్లాడారండి, ఎవరైనా సహిస్తారండి ఇవన్నీ? అయినా కూడా భరించాం. ఎందుకు? ప్రజాస్వామ్యం కోసరం. ఏం చేస్తారండి, చంపేస్తారా, నన్ను జైల్లో పెట్టేస్తారా, ఏం చేస్తారు మీరు? అంతే కదా మీరు చేసేది. 10 మందిని పెట్టారు, 100 మందిని పెట్టారు, అంతే కదా మీరు చేసింది. అదే కదా జరుగుతుంది రేపు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది చేసినా మేము భయపడలేదు కాబట్టి, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నారు కాబట్టి, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి ఒకరిద్దరు చంపేస్తే అప్పుడు మా ఆఫీసే క్లోజ్ చేసేస్తాం, అంతే కదా మీ ఉద్దేశం? ప్రజాస్వామ్యం ఆడికి అయిపోయింది, అదే కదా మీ ఉద్దేశం? నేను అడుగుతున్నా, అదే చెప్తున్నా. అంత ఈజీ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా పోరాటాలు చేశాం ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల కోసం త్యాగాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, ఉందాతనం నాది, నేను ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని లేదు. నా రాజకీయ జీవితంలో మీకు అందరూ తెలుసు, 40 ఏళ్ళుగా నాకెంత ఆవేశం, ఇప్పుడు నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ ఉంది, తపన ఉంది, అయినా కూడా నిగ్రహం పెట్టుకుంటున్నా. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నాకు కూడా, ఒక్క సెకండ్ నా టెంపర్ లూజ్ చేసుకోవడానికి. ఎన్ని బాధలు వచ్చినా నిగ్రహం చేసుకుంటున్నారు కాబట్టి మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన కుక్కల చేత ముఖ్యమంత్రి గారిని ఎట్టంటాడు తిడతాడు, తిట్టిస్తారు. ఏమని, బోసడిక్కని ఒకడు తిడతాడు, ఒకడు డ్రగ్ ఇష్టం తిడతాడు, అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని తిడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఓపిక అధికారంలో ఉన్నా, ఓపికతో మేము ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు మీ ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్న ఓపికగా ఉంటే లాస్ట్కి దిగజారి బోసడికే అంటే మేము ఏమన్నా చేతులు గాజులు దొడుకున్నామా? రచ్చగొట్టేది మా కార్యకర్తలు ఎవరన్నా దాడికి దిగితే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందండి. నికృష్టప నీచ యదవ బుద్ధి ఏం మాట్లాడతారు? మా నిగ్రహాన్ని పరీక్షించొద్దా? మేము కనసయ్య చేస్తే వైఎస్ఆర్ కలిపి కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరా? లోకి రేపు పప్పుగా మేము ఎప్పుడు కూడా రేగి ఎప్పుడు మాట్లాడలే, కానీ ఈరోజు నువ్వు దిగి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రే అయిన తర్వాత నీలాంటి యదవని, నీలాంటి పప్పుగాడిని రే అంటంలో తప్పేయలే. రే లోకిగా చెప్తున్నా, ఎందు పోలీసుని వదిలిపెట్టి వస్తే వైఎస్ఆర్ కుక్కల్ని, ఫ్యాన్స్ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా? నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టుంటే, నీ అబ్బ పుట్టుంటే, నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టునుంటే, నీది రాయలసీమ పౌరుషం అయితే రా. ఎవడు రెక్కలు ఎరగొడతారో, ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో, ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవటాలు, ప్రెస్సులో తిట్టటాలు, రెచ్చగొట్టాలు ఎందుకురా? రెడీ, జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా. కుక్కలన్నావుగా, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళం మేము, అపారమైన అభిమానం ఉన్నవాళ్ళం, అపారమైన ఆయనకు భక్తులు మేము. ఆయన మీద మాట అంటేనో, ఆయన మీద అంటేనో మూసుకొని కూర్చుంటాం అనుకో మాక. నిన్నేదో నీ కార్యకర్తలు, నువ్వు చెప్పే వాళ్ళందరూ నిన్నేదో మాట్లాడారు. మేము కానీ నెల్లూరులో కొందరు, మేము కానీ వస్తే నెల్లూరులోనే ఉన్నా వారం ఉంటా, రమ్మని నీ కుక్కలను, నీ చెంచాగాలను, నీ ఎవరినో కాన్వాయ్ కూడా తీస్తా, సవాల్ తీసుకునే పని అయితే. మగాళ్ళైతే కాన్వాయ్ కూడా ఆపుతా. జగన్మోహన్ రెడ్డిని దాకేదిందిరా, ఫస్ట్ మేము ఉన్నాం ఏడా, మా కార్యకర్తలు ఉన్నారు, వారం ఉంటా నెల్లూరులో,
నిన్న మాట్లాడిన వాగిన నీ మనుషులు కావచ్చు ట్వీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి రేగన్ మాట్లాడిన నీకు కావచ్చు చెప్తున్నా మా రెక్కలెర కొడతావో మా రాష్ట్రాన్ని ఏదో పోలీసులను పక్కన పెట్టనవన్నావు కదా సవాల్ స్వీకరించే పనిది చెప్పు మొత్తం పక్కన పెట్టొస్తా మొక్కని పక్కన పెట్టే తిరుగుతా నెల్లూరులో వారం రోజులు ఎవడొస్తాడో రండి అంటే నీ ఇష్టం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి బోసడికేం మాట్లాడితే మేమేం గాజులు దొడుక్కున్నావా శర్మం ఒలిచేస్తామని చెప్తున్నా సమయంలో ఉన్నాము ఓపికతో ఉన్నాము నీ ఇష్టం వచ్చాడు బూతులు మళ్ళీ తిట్టేది మీరు మమ్మల్ని బూతులు మంత్రులు అంటారు మళ్ళీ మాటకు వస్తే ఏ రోజైనా మేము ఏ రోజైనా రే ఇగి అని మాట్లాడామా మన చూస్తే అయ్యన్న పాత్ర చేత మాట్లాడిస్తారు నా కొడక గిడక అని మాట్లాడిస్తారు ఈరోజు చూస్తే వాడు ఎవడ లఫ్ఫుట్ గారి చేత దేనికి పనికిరాని ఒక యదవ చేత బోసడిక్కి అని మాట్లాడిస్తారు మాట్లాడించి మరి టీవీలకి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా ఏమయ్యా నీకు ఒక ముఖ్యమంత్రిని బోసడిక్కి అన్నప్పుడు గుర్తురాలా నా కొడకలన్నప్పుడు ముఖ్యమంత్రిని గుర్తురాలా ఈరోజు మాత్రం మా కార్యకర్తలు ఎస్ ఆవేశంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది ఇట్లాంటి మాట్లాడినప్పుడు జరిగినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందా నిజంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ రౌడీ గుండా అయితే అసలు మీరుంటారా అంట చర్మ కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడున్న మాట వస్తాం కదా మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పుడు ఓపికతో ఉన్నారు దాన్ని పరీక్షించొద్దు ఊరికినే వచ్చి పేపర్లో టీవీల్లో రే ఎందుకు రే వద్దు ఎన్ని వేస్ట్ మాటలు రండి ఎవడొస్తాడు అన్నిటికీ సిద్ధం మేము కూడా మమ్మల్ని రాష్ట్రం వదిలి దాంకొంది నువ్వు నీ అబ్బ నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే కొంపేడ కట్టుకున్నారు మీరు హైదరాబాద్లో కట్టుకున్నారు రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది మీరు మొగోళ్ళు తేడా ఉండండి ఉండరు దమ్ములే ధైర్యంలే ఒక్కొక్కసారి ట్విట్టర్ ఉంది ట్విట్టర్లో చిలక పలుకులు యొద్దు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి రేగిని మాట్లాడితే నిన్ను కూడా నాలుగు రకాలు మాట్లాడాలి పప్పు అని మేము అనట్లా మళ్ళీ చెప్తున్నా గూగుల్లో కొడితే నువ్వు వస్తున్నావు స్వామి మేమేం చేయము కాబట్టి పక్కన పెట్టిరా కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్తే దాన్ని తీసుకొచ్చి మాకు అంట కడతావా వాడెవడు అలీగఢ నీ అబ్బతోరా ఫోటో దిగింది మా బాస్తో కాదు మా ముఖ్యమంత్రితో కాదు డ్రగ్ ఇష్ట ఏదన్నా ఉంటే అది బుద్ధులు మీయి జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకొకసారి యదవ పలుకులు యదవ డైలాగులు కానీ వేసారంటే పగిలిపోద్ది అని చెప్తున్నా పెడుతున్నా కాన్వే సవాల్ స్వీకరించి దమ్ముంటే రమ్మను వారం రోజులు ఇక్కడ ఉంటా ఎవడడ్డొస్తాడో రమ్మను ఎవడు నా కార్యకర్తను తాకుతాడో రమ్మను వైసీపీ కార్యకర్తను ఎవడు తాకుతాడో రమ్మను చర్మం ఒలిచేస్తామని చెప్తున్నా కామ్గా ఉన్నాం గౌరవంగా ఉన్నాం దూరంగా ఉన్నాం అన్నంత మాత్రాన మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టంటే అట్ట మాట్లాడితే మాత్రం ఊరుకుంటాను అధికారం పదవుల తర్వాత మళ్ళీ చెప్తున్నాం మేము ఒక అధికారం తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడైనా సరే అదే దమ్ము అదే పౌరుషం అదే రోషం జగన్మోహన్ రెడ్డి మనలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి నీలాగా చంచాలం కాదు నీలాగా యదవలం కాదు నీలాగా భయపడే వ్యక్తులం కాదు కాబట్టి ఇంకొకసారి లోకే పగిలిపోద్ది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేవాడు సెక్యూరిటీ వదులుకొని నువ్వు రా చూద్దాం రా అయినా నువ్వు రా దమ్ము ఉంటే వారం రోజు నెల్లూరులో ఉంటా ఆడికి ఎందుకబ్బా నువ్వు రా నీ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం తీసుకురా ఎంతమంది ఉంటారు 1000 2000 3000 4000 తీసుకురా నెల్లూరు నగరంలో ఉంటా దమ్ముతో నిలబడతాం పోలీసు అనేవాళ్ళని కూడా పక్కన పెట్టి వస్తాం రా తెలుసుకుందాం అంటే యదవ కోతలు ఇళ్లలో కూర్చునే మాట్లాడలు ఎనీ వేస్ట్ అందరు చెంచాలు కలుగోడు వాళ్ళ చెంచాలకి వాళ్ళకి కూడా చెప్తున్నా వాడిని నమ్మిపోయారంటే గోదాట్లో కుక్క తోగబెట్టి ఇది నెట్టే గుర్తుపెట్టుకోండి ఆ దద్దమ్మ రాడు వేస్టు ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటారు ఊరికి నేను ప్రెస్ వాళ్ళకి పని చేసుకోపిస్తాను తప్ప మీ ఓవర్ యాక్షన్లకి ప్రెస్ వాళ్ళ ముందు పులుల్లాగా వీరుల్లాగా వస్తా అన్నారు కదా నెల్లూరులో నా ఇంటి మీదకి వస్తా అన్నారుగా నా ఇంటి మీదకి వస్తాను నా దీని మీదకి వస్తా అన్నారుగా వారం రోజులు ఉంటా రా యామర్పాట్లో ఉంటానో దేంట్లో ఉంటానో దమ్ముంటే రండి తేల్చేస్తాను నా సార్ ఒకేసారి ఊరికినే ఈ చేతులు ముడుచుటాలు ఇవన్నీ వద్దు రా నెల్లూరులోనే ఉంటున్నా రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందిగా 15 రోజులు 20 రోజులు నెల్లూరులోనే కూర్చో ఉంటున్నా ఎవడొస్తాడు రమ్మను అవసరం అయితే పోలీస్ కాన్వాయ్ కూడా పక్కన పెడతా ఎందుకు కొజ్జాలు ఏదో నిన్ను అరిశారు పాపం వాళ్ళు ఎవరు పాపం వాళ్ళని మనల్ని ఎందుకు దీంట్లో పాపం వాళ్ళు ఏదో అట్లా బ్రతికి ప్రశాంతంగా అట్లాంటి ఏదో మాట్లాడి ఎందుకు అవి కూడా తేల్చేస్తాం ఎవరేందో అనేది
కాబట్టి లోకే ఇంకొకసారి ముఖ్యమంత్రిని నువ్వు పప్పు గాడివ అని అందరికీ తెలుసు, నువ్వు దద్దమ్మను అంత తెలుసు, వేస్ట్ ఫెలో అని అందరికీ తెలుసు, చేతకానోడు నీ అబ్బకి తెలుసు, నీ కార్యకర్తలకు తెలుసు, నువ్వు దద్దు నువ్వు ఎంత గింజుకున్నా చించుకున్నా నువ్వు పప్పు శుద్ధవే, పప్పు శుద్ధ నువ్వు సినిమాలో బ్రహ్మానందమే, బ్రహ్మానందానికి ఎక్కువ సునీల్కి తక్కువ నువ్వు, నువ్వు హీరో పాత్రలు నీకు సరిపోవు నాయన, నీ కమెడియన్ పాత్రలు నువ్వు వేసుకో, నీకు విలన్కి పనికిరావు హీరోకి పనికిరావు, నిన్ను చూడంగానే ప్రతి ఒక్కరికి బ్రహ్మానందం గుర్తొస్తాడు, మెమెస్ గుర్తొస్తాయి, నవ్వుకుంటారు, ఆ పాత్ర పోషించు నీకు బాగుంటుంది.